గోవుల అక్రమ రవాణాను అరికట్టాలని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు డిమాండ్ చేశారు. నక్కపల్లి పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడారు. గోవులను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం తెలుసుకున్న గో సంరక్షణ యూత్ సభ్యులు కొందరు వేంపాడు టోల్ ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న వ్యాన్ నిలుదల చేసి పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చేసరికి అక్రమ రవాణా చేసే కొంతమంది వ్యక్తులు విశ్వ హిందూ పరిషత్ సభ్యులపై దాడి చేసి అక్కడి నుంచి ఆ వాహనాలను తీసుకుపోయారు. గాయపడిన విశ్వ హిందూ సభ్యులు నక్కపల్లి పోలీస్ స్టేషన్ సిఐ విజయ్ కుమార్ను కలిసి దాడి చేసిన వారిపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. సిఐ విజయ్ కుమార్ స్పందించి గాయపరిచిన వ్యక్తులను అదుపులో తీసుకుని వారిపై కేసు నమోదు చేస్తామని మీడియా సమావేశంలో తెలిపారు. మీ యొక్క ఓం భారత శక్తిపీఠం, మీ భారతనంద మహారాజ్ విశాఖపట్నం నుంచి ఇక్కడ ఏదైతే పాకిరేపేట మండలానికి ఆనుకున్నటువంటి టోల్గేట్ దగ్గర ఏదైతే రాత్రి జరిగినటువంటి ఒక సంఘటన, మన యొక్క గోరక్షదళ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్రమంగా తరలిపోతున్నటువంటి ఈ యొక్క వ్యాన్ ఆపితే ఎవరైతే మూకుమ్మడిగా ఆ పక్కన ఉన్నటువంటి గ్రామస్తులో లేకపోతే వాళ్ళు ఇంకేమనుకోవాలో అది వాళ్ళ యొక్క విజ్ఞతగా వదిలేస్తాం. వాళ్ళు వచ్చి మన యొక్క కార్యకర్తలని వాళ్ళ యొక్క నచ్చినటువంటి రీతిలో వాళ్ళని కొట్టడమే కాకుండా ఒక కార్యకర్తకి అయితే ఒళ్ళు మొత్తం చింతపండు ముద్ద అయిపోయింది. ఇంక మరి చెప్పవలసిన లేదు, చూడవలసిన లేదు. అదేవిధంగా మన యొక్క కార్యకర్తల యొక్క ఫోన్లు కూడా తీసుకున్నాం. అయితే ఇక్కడ పోలీసులకి కార్యకర్తలకి మధ్య చిన్న గ్యాప్ రావడం జరిగింది. ఆ గ్యాప్ ఏమీ లేదు. వాళ్ళు పోలీసులు ఏదైతే దెబ్బలు బాగా తగిలినటువంటి వ్యక్తికి హాస్పిటల్ తీసుకెళ్లారు. అదేవిధంగా ఇప్పుడు వచ్చి మేము సీఏ గారితో మాట్లాడుతూ సానుకూలంగా స్పందించారు. సార్, మీరు ఇంకేమైనా పేర్లు మీకు తెలిసిన వాళ్ళు ఇస్తే మేము ఎఫ్ఐఆర్ కట్టి మీ ఎదురుగానే మీకు ఎఫ్ఐఆర్ సీట్ మీకు ఇస్తాం. మేమైతే అటువంటి అభ్యంతరులే, కానీ అందరూ కలిసి గట్టిగా చెయ్యండి. గోవులే కాదు, ఏ పనైనా ధర్మం కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం కలిసి గట్టిగా చేయండి. కానీ మీలో మీరు గుద్దులాడుకోకండి అని చెప్పి చాలా చక్కగా చెప్పారు. కాబట్టి హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ యొక్క గోవుల్ని రక్షిస్తే గోవు ఎక్కడైతే రక్షించబడుతుందో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈవేళ మీకు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ చూడండి, పాలు 200 పైగా లీటర్ పలుకుతుంది. కాబట్టి అక్కడ వాళ్ళు ఆహారం కోసం అలమరిస్తున్నారు. కాబట్టి సుభిక్షం లేదు. కాబట్టి గోమాతకి, స్త్రీకి ఎక్కడైతే భూమాతకి ప్రాధాన్యత ఇస్తారో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి హిందువులందరూ కూడా గమనించి మీలో మీరు కుమ్ములాడుకోకండి. మనమందరం హిందువులు, ఎవరో పక్క వాళ్ళు రాలేదు మన దగ్గర, దయచేసి అర్థం చేసుకోండి. ఆవుల్ని చంపే వాళ్ళు వచ్చే జన్మలో కుక్కగా పుడతారు. ఈ ఆవుల్ని చంపడానికి తరలించే వాళ్ళు ఖచ్చితంగా పందిగా పుడతారు. నేను చెప్పలేదు, మీరు కూడా చదివితే మన యొక్క పురాణాలు ఖచ్చితంగా అర్థమవుతాయి. కాబట్టి సిఏ గారు సానుకూలంగా స్పందించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకమైన ధన్యవాదాలు మీడియా వాళ్ళకి ఎందుకు తెలియజేసుకోవాలంటే మా తల్లి తర్వాత తల్లి గోమాత అనేటువంటి గోమాతకి మీరందరూ కూడా ప్రచారం చేస్తూ ఆ యొక్క గోవుల్ని రక్షిస్తున్నందుకు ప్రతి మీడియా ఛానల్ కూడా మా యొక్క హిందూ మహాసభ తరపు నుంచి దక్షిణ భారతదేశ ఆర్గనైజ్ సెక్రటరీగా మీ భారతానంద మహారాజ్ ధన్యవాదాలు తెలియజేస్తుంటూ గో మాతా కీ, గో మాతా కీ, గో మాతా కీ. పరిషత్ బజరంగ దళం మేము అయితే మాకు ఇక్కడ వేంపాడు హైవే మీద అక్కడ గోవులు అక్రమ రవాణా జరుగుతుందని చెప్పేసి మాకు సమాచారం అందిందండి. అయితే ఇది టైమింగ్తో సహా వెహికల్ నెంబర్తో సహా మాకు సమాచారం ఉందండి. అయితే సమాచారం ప్రకారం ఆ టైమింగ్ అక్కడ బయలుదేరి వెహికల్ బయలుదేరిన టైంను బట్టి మేము 1 గంటకి చేరుకోవడం జరిగిందండి టోల్ ప్లాజా వద్దకి. అయితే మేము 1 గంటకి వెహికల్ని అడ్డుకుని ఈ గో అక్రమ దారుల యొక్క వాహనాన్ని అడ్డుకుని మేమైతే వెంటనే పోలీసు వారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళు స్పందించకపోతే ఇక్కడ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తామంటే అక్కడ కంప్లైంట్ తీసుకోలేదు. అలాగే మేము వస్తామని చెప్పారు. వస్తామని చెప్పిన తర్వాత మేము టోల్ ప్లాజా దగ్గర తిరిగి వెళ్ళిపోయాం. వెహికల్ దగ్గర 1 గంట నుంచి ఇంచుమించుగా 4 గంటల వరకు వెయిట్ చేసాం. అయితే పోలీస్ స్టేషన్ నుంచి ఎవరు కూడా స్పందించలేదు, ఎవరు రాలేదు. అయితే మరి ఈ యొక్క గోవు అక్రమ రవాణాకి ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కొంతమంది ఒక 30-40 మంది ఉంటారండి, ఒక్కసారిగా వచ్చి మాపై దాడి చేసి ఆ యొక్క వెహికల్ని తీసుకుపోవడం జరిగిందండి. అలాగే మా సభ్యుల యొక్క ఫోన్లు, అలాగే ఛార్జర్లు, ఇంకా వాహనాల్లో ఉన్న ముఖ్యమైన వస్తువులు తీసుకెళ్ళిపోవడం జరిగిందండి. అయితే దీని మీద మేము ఒకటే అడుగుతున్నామండి, ఆ యొక్క మా మీద దాడి చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారిని చట్టపరంగా శిక్షించాలని, అలాగే మేము అడ్డుకున్న ఈ గోవుల యొక్క అక్రమ వాహనాలని వీళ్ళు పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము కోరుకున్నామండి. ఆనందం. అందరికీ నమస్కారం అండి. సీఏ నక్కపల్లి మాట్లాడుతున్నాను. నిన్న ఎర్లీ అవర్స్ అంటే మార్నింగ్ 4 o'clock ఆ టైంలో అండి, విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు 5 మెంబర్స్ వరకు వచ్చి టోల్ ప్లాజా దగ్గర అక్రమంగా వెళ్తున్నటువంటి పశువులు రవాణాని
ఆపటం కోసం అని ఒక 5 మెంబర్స్ వచ్చారండి. వచ్చి టోల్ ప్లాజా దగ్గర నైట్ అరౌండ్ 1 o'clock ఆ టైంలో విశాఖపట్నం నుండి తునివైపు వెళ్తున్నటువంటి వెహికల్ని అక్కడ వాళ్ళు ఆపటం జరిగింది. ఆపినప్పుడు కన్సర్న్డ్ ఆ టైంలో వాళ్ళని కొచింగ్ చేసి వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వకుండా అదే దగ్గరలో ఉన్నటువంటి జావరం గ్రామానికి చెందినటువంటి నగేష్ మరియు కొంతమంది వ్యక్తులు అక్కడికి చేరుకొని ఆ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పదిలం ప్రతాప్ మరియు ఆయన యొక్క స్నేహితులు విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి వ్యక్తులని అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ఇటుకబెడ్డలతోని మరియు అదేవిధంగా చేతులతోని వాళ్ళని తీవ్రంగా కొట్టి గాయపరిచారు. ఆ గాయపరిచిన దాని మీద ఆయనకి హాస్పిటల్కి జాయిన్ చేసి ఎమ్మెల్సీ చేయించి దానికి అనుకూలంగా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఎవరు ఏంటనేది ఇంకా దర్యాప్తు చేస్తున్నాం అండి. ఒక పేరైతే చెప్పారు, ఇంకా కొంతమంది పేర్లు తెలియవలసి ఉంది. తెలిసిన తర్వాత వాళ్ళని అదుపులోకి తీసుకుని ఫర్దర్ యాక్షన్ అనేది తీసుకుంటాం. అది నిన్ను అరౌండ్ 11 o'clock ఆ టైంలో అండి ఒక కంటైనర్ వెహికల్ ఒరిస్సా నుండి హైదరాబాద్ వెళ్తుందండి. వెళ్తున్నటువంటి వెహికల్ని మనకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు మీడియట్స్తో పాటు అక్కడికి చేరుకొని ఆ మీడియట్ సమక్షంలో వాటిని సీజ్ చేసిన అనంతరం పోలీస్ స్టేషన్కి తరలించిన తర్వాత అది కేసు నమోదు చేయటం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత మనం సంబంధిత గోశాలలకి యానిమల్ హస్బెండరీ వాళ్ళు కానీ కలెక్టర్ గారు కానీ వాళ్ళు ఇష్యూ చేసినటువంటి ప్రాపర్ ప్రొవిజన్స్లో జెన్యూనిటీ వెరిఫై చేసి చెక్ చేసి అక్కడికి అంటే మనం ఒక 4-5 గోశాలను అడగడం జరిగిందండి. వాళ్ళు ఎవరు కూడా మోర్ దెన్ 50 ఉన్నవే అవైలబిలిటీ లేదు, మా దగ్గర ప్లేస్ లేదని చెప్పడం వల్ల టైం కూడా అధికం కావటం వల్ల లోపల ఉండేటువంటి గోవులకి రక్షించే బాధ్యత కింద ఒక 6 కానీ పెందుర్తికి కానీ పినగాడికి కానీ ఒక 3-4 గోశాలకు మేము వెంకోసిపాలెం సంప్రదిస్తే వాళ్ళ దగ్గర ఎటువంటి స్థలం లేదని తెలియపరచడంతో మేము దానికి టైం అవుతుంది కనుక కొత్త వలస గోశాలకి అక్కడ తరలించడం జరిగింది. ఆ టైంలో కళ్యాణి గారు అక్కడ కూర్చొని లోకల్ సీఏ గారు వీళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఆమె కూడా దాన్ని రిజెక్ట్ చేశారు. గోశాల అనేది మేము అక్కడ యానిమల్ హస్బెండరీ వాళ్ళతో కన్సల్ట్ చేసి మేము పంపించామండి. అయితే అక్కడ దించడంగానే ఏమీ చేయలేదు. తర్వాత అక్కడ కూడా వెహికల్ వెళ్ళిన తర్వాత తదుపరి ఎక్కడైతే బెటర్గా ఉంటుంది ఈ గోవులకి సంబంధించి కనుక్కొని శ్రీకాకుళం జిల్లా బారువాకి తరలించడం జరిగిందండి. అంతేగాని దీనికి సంబంధించి యాజ్ పర్ ప్రొసీడింగ్స్ యాజ్ పర్ ప్రొవిజన్స్ సీనియర్ ఆఫీసర్స్ అందరితో సంప్రదించి తగు చర్య అనేది తీసుకోవడం జరిగింది. ఈ గోవులు పశువులు అక్రమ రవాణా మీద మీరు ఎటువంటి నిఘా ఉంటుంది? దీనికి సంబంధించి ఆల్రెడీ గౌరవనీయులైనటువంటి జిల్లా ఎస్పీ గారు జిల్లా కలెక్టర్ గారితో సంప్రదించడం మాట్లాడటం మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగిందండి. ఫ్యూచర్లో వితిన్ షార్ట్ పీరియడ్ అతి తక్కువ టైంలోనే కూర్చొని దీని మీద ఒక ఎన్ఫోర్స్మెంట్ టీమ్ కానీ అదేవిధంగా మన యొక్క చెక్ పోస్టుల దగ్గర ఒక ప్రాపర్ చెక్ పోస్ట్ని 24/7 రన్ అయ్యేటట్టు ప్లానింగ్స్ అయితే జరుగుతున్నాయండి. అది త్వరలో దాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా మేము చర్యలు తీసుకుంటాం.